అమృతవాణి ప్రేక్షకులకు యేసు నామములో శుభములు సమృద్ధిగా కలుగును గాక. ఈరోజు మనం నీవు ఒక ఆశీర్వాదం, యు ఆర్ ఎ బ్లెస్సింగ్, నిన్ను ఒక ఆశీర్వాదకరంగా ఉండుటకు దేవుడు సృజించారు. ఈ లోకంలో నిన్ను ఎందుకు పంపించారంటే ఒక ఆశీర్వాదకరంగా ఉండడానికి. యేసు ప్రభు కూడా ఒక ఆశీర్వాదకరంగానే ఈ లోకంలోనికి తండ్రి దేవుని చే పంపబడ్డాడు. మనందరం కూడా క్రీస్తు రాయబారులుగా ఈ లోకానికి దేవుని చే పంపబడ్డాం అన్నమాట. ఈ లోకంలో దేవుడు పిలిచినటువంటి మొదటి మిషనరీ ఎవరు అనంటే అబ్రహాం అండి. ఆదికాండం 12 అధ్యాయంలో అబ్రహాం చరిత్ర చూస్తున్నాం. నిజానికి మనం బైబిల్ చదివినప్పుడు చాలా సీరియస్గా చదవాలి అబ్రహాం గురించి అన్నమాట. అక్కడ ప్రారంభమైన అబ్రహాం యొక్క చరిత్ర చివర రెవలేషన్ ప్రకటన దర్శన గ్రంథం వరకు ఉంటుందండి. అప్పుడు దేవుడు ఆయనను పిలిచినప్పుడు క్రీస్తు పూర్వం 2000 అప్పుడు, ఇప్పుడు ఇరాక్ దేశంగా పిలువబడుతున్న ఆ మెసపటేమియాలో ఊరు అనేటటువంటి ఆ పట్టణంలో అబ్రహాము వాళ్ళ నాన్నగారు తెరాకి మొదటి పుత్రుడిగా జన్మిస్తారనమాట. జ్యేష్ఠ పుత్రుడు, వాళ్ళ నాన్నకి 3 కొడుకులు అనమాట. అబ్రహాము, అబ్రహాం ఆయన పేరు యాక్చువల్గా, తర్వాత హరాను, తర్వాత నాహోరు. ఈ 2 అబ్బాయికి మరి లోతు, వాళ్ళు పుట్టిన తర్వాత ఈ అబ్బాయి చనిపోతాడనమాట. అబ్రహాంకేమో పిల్లలు ఉండరు, అందువల్ల లోతుని తమ్ముడు లేడు కదా, సో కొడుకులాగా చూసుకుంటాడనమాట. అయితే దేవుడు ఆయనకి ప్రత్యక్షమవుతారు, ఎందుకంటే అప్పటికి ఇంకా ఎవరు కూడా పరలోకంలో ఉన్న దేవుణ్ణి, సృష్టికర్తని ఆరాధించట్లేదు. ఆయనను విడిచిపెట్టి వాళ్ళ ఊహల్లో పుట్టిన దాన్ని చేత్తో మలచి ఆరాధించేవాళ్ళను. కానీ అబ్రహాం అలా కాదనమాట. ఎవరు సృష్టికర్త, నాకు కనబడాలని వెతుకుతున్నాడు. దేవుడు ప్రత్యక్షమై, నేనే అయ్యా, ఈ భూమిని ఆకాశాన్ని సృజించిన సృష్టికర్త, నీవు నీ తండ్రిని, పుట్టింటిని, నీ దేశాన్ని, బంధువులందరినీ విడిచిపెట్టి నేను చూపించిన చోటుకి వచ్చినట్లయితే నిన్ను ఆశీర్వదిస్తాను, నేను అనేకులకు ఆశీర్వాదకరంగా మారుస్తాను అని దేవుడు చెప్తారు. అప్పుడు అబ్రహాము తన భార్య సారాన్ని తీసుకొని, ఆ తర్వాత తమ్ముడు కొడుకు లోతుని, లోతు భార్య కుమార్తెని తీసుకొని దేవుడు చెప్పిన దిక్కుగా బయలుదేరొస్తాడనమాట. ఎక్కడికి అని దేవుణ్ణి అడగడు. అప్పుడు దేవుడు ఏమంటారంటే, నేను చెప్పగానే వచ్చేసావు, ఏ ప్రశ్నలు వేయకుండా ఇంత విధేయత చూపించావు, కనుక ఈ దేశాన్ని నీ సంతతికి నేను ఇస్తాను. అంటే ఆ దేశం అప్పుడు కానా దేశం అండి, ఇప్పుడు దాన్ని ఇజ్రాయెల్ దేశం అని పిలుస్తున్నారు. వారసత్వ భూమిగా ఇస్తాను, ఆదికాండం 12:7 చెప్తారు. అంటే విధేయత, దేవుని మాటకి విధేయత ఆశీర్వాదాలను తీసుకొని వస్తుంది. ఆశీర్వాదాలు ఒక్క తరానికే కాదు, దేవుని ఆశీర్వాదాలు తరతరాలకి ఉంటాయన్నమాట. ఏది అడగలేదు. అలాగే మీరు కూడా ఇప్పుడు బైబిల్ చదువుతున్నప్పుడు దేవుని మాటలన్నీ ఉన్నాయి కదా, ఎంత విధేయత చూపిస్తారో అంతగా మీరు అభివృద్ధి చెందుతారు. ఇది ఎప్పుడు మీరు హృదయంలో దాచుకొనండి. ఏంటంటే, ఒబీడియన్స్ బ్రింగ్స్ బ్లెస్సింగ్స్, విధేయత దీవెనలను తీసుకొని వస్తుందన్నమాట. నిన్ను అందరికీ ఆశీర్వాదకరంగా మారుస్తారు. ఆ అబ్రహాం నుంచే ఇస్సాకు, యాకోబు పుడతారు. యాకోబు పేరు దేవుడి ఇజ్రాయెల్ అని పెడతాడు. ఆయనకి 12 కొడుకులు, 12 గోత్రాలు ఇజ్రాయెల్ ప్రజలు. ఆ వాళ్ళ నుంచే ఇప్పుడు మోషే వాళ్ళు పుడతారు. మరి దేవుడు 5 గ్రంథాలు మోషేకి చెప్తుంటే సినాయి పర్వతం మీద మోషే రాస్తాడు ఈ 5 గ్రంథాలు. మొదటి 5 గ్రంథాలు ఈ అబ్రహాం పిల్లలే, ఇజ్రాయెల్ ప్రజలందరూ అనమాట. యెహోషువ గ్రంథం కానీ, లేకపోతే రాజులు, దావీదు రాజు, ఆయన సంతతి వారు 20 తరాలు పరిపాలిస్తారు ఇజ్రాయెల్ దేశాన్ని. ఆ తర్వాత అంటే దావీదు, సొలొమోను మొత్తం ఇజ్రాయెల్ని పరిపాలిస్తారండి. ఆ తర్వాత 2 విభజించబడుతుంది. ఒక కింద యూదయ అనమాట, దక్షిణ యూదాన్ని దావీదు సంతతి వాళ్ళు పరిపాలిస్తారు. ఆ తర్వాత యేసు ప్రభు కూడా మరి లోకరీత్యా చూస్తే ఇజ్రాయెల్
యూదులలో నుంచి ఆయన వస్తాడు, దావీదు వంశంలో నుంచి. 12 మంది అపోస్తులు, ఈ బైబిల్ గ్రంథం అంతా కూడా అబ్రహాం పిల్లలు రాసిందే, ఒక్క లూకా తప్ప అన్నమాట. అంటే లూకా సువార్తని అపోస్తుల కార్యాలు రాస్తాడు. ఆయన పౌలు యొక్క శిష్యుడు, డాక్టర్ బై ప్రొఫెషన్ అన్నమాట. పౌలు బోధిస్తున్నప్పుడు రక్షించబడి పౌలు బోధించిందే లూకా సువార్తగా విని రాస్తాడు. ఆ తర్వాత అపోస్తుల కార్యాలు పరిశుద్ధాత్మ ప్రేరణ బట్టి రాస్తాడనమాట. మిమ్మల్ని కూడా ఒక ఆశీర్వాదకరంగా, అబ్రహాంని ఎలా ఆశీర్వాదకరంగా దేవుడు ఉంచారు ఈ లోకంలో, మనకు ఒక బైబిల్ గ్రంథం వచ్చింది, ఆ తర్వాత అపోస్తులు మన ఇండియాకు వచ్చారు, థామస్ వారు, ఆయన వల్ల మనం రక్షించబడ్డాం, తర్వాత శౌరి వారు వచ్చారు, ఇలా ఈ వీళ్ళందరూ, మరి థామస్ వారు కూడా అబ్రహాం సంతతే కదండి, అలా మనం ఆశీర్వదించబడ్డాం కదా, ఈ బైబిల్ గ్రంథాన్ని మనం కలిగి ఉన్నాం, అబ్రహాం సంతతి వాళ్ళే కదా. ఎందుకంటే అబ్రహాం గొప్పతనం ఏంటంటే, దేవుడు ఏది చెప్తే అది చేశాడండి. చివరికి నీ కొడుకుని ఇస్సాకుని నాకు బలిగా ఇవ్వు అన్నప్పుడు కూడా ఆయనను తీసుకొని మోరియా కొండ ఎక్కుతాడనమాట, కత్తి కూడా ఎత్తుతాడు. అప్పుడు దేవుడు అంటారు, వద్దయ్యా, నీవు ఇంత పని చేయడానికి సిద్ధమయ్యావు, దేవునికి మొదటి స్థానం ఇచ్చావు, కనుక నీవు దైవభీతి కలవాడవని నేను ఇప్పుడు నమ్ముతున్నానని, దేవుడు ఇంత పని చేశావు కాబట్టి ఈ దేశాన్ని నేను నీ సంతతికి ఇస్తాను, నీ సంతతి ద్వారా భూలోకంలో అందరినీ ఆశీర్వదిస్తాను. అంటే నా కుమారుడు యేసుప్రభు నీ వంశంలో పుడతాడు, నీ సంతతిలో పుడతాడు, లోకానికి ఆశీర్వాదకరం అన్నమాట. మనల్ని కూడా దేవుడు అలా ఆశీర్వాదకరంగా ఉంచారు. ఇప్పుడు నేను మీకు ఆశీర్వాదకర కదండి. అలాగే ఒక వ్యక్తిని చూద్దాం మనము, బైబిల్ గ్రంథంలో ఒక స్త్రీ అన్నమాట. నేను స్త్రీశక్తి అనే పుస్తకంలో ఆమె గురించి కూడా రాశాను. ఆమె పేరు తబిత. అపోస్తుల కార్యాలు 9:36 ఈ తబితాని గురించి రాయబడి ఉంటుంది. ఆమె ఎవరు అంటే, యేసు ప్రభుని విశ్వసించిన ఒక విశ్వాసి, ఒక విశ్వాసురాలన్నమాట. అప్పుడే సువార్త బోధన అవుతూ ఉంటుంది. అపోస్తుల కార్యాల్లో పరిశుద్ధాత్మని పొంది అపోస్తులు సువార్తను బోధిస్తూ ఉంటారు. అక్కడ యోప్పాలో ఈమె జీవిస్తూ ఉందన్నమాట. అప్పుడు దేవుడు ఆమెకి ఒక ఆలోచన పెడతారు. యోప్పా పట్టణము సముద్ర తీరాన ఉంటుంది. మరి చాలామంది జాలర్లు చేపలు పట్టడానికి వెళ్తారు, తుఫాన్ వచ్చినప్పుడు అందులో మరణిస్తారు ఆ సముద్రంలో. అప్పుడు వాళ్ళ భార్యలు విధవరాళ్ళు అయిపోయి పిల్లలు అనాథలు అయిపోతారు. దేవుడు ఆమెకి ఏం చెప్తారంటే, ఇదిగో నేను నీ కోసం రక్తం చిందాను, నేను రక్షించాను, కృతజ్ఞతగా ఇక్కడ ఉన్న విధవరాళ్ళకి నువ్వు తల్లిగా ఉండాలి. అప్పుడు ఆ విధవరాళ్ళకి తల్లిగా, ఇదో ఈమె భర్త చనిపోయాడు ఆ తుఫాన్లో అని తెలియగానే ముందు ఆమె వెళ్తుంది యోప్పాలో. ఆ ఇంటికి వెళ్ళి ఆమెను ఓదార్చి ఆమె కొరకు ప్రార్థన చేసి మంచి మాటలు, ఉత్సాహపు మాటలు చెప్తుందన్నమాట. మేమున్నామమ్మ, ధైర్యంగా ఉండు, నిన్ను విడిచిపెట్టమాలా, మనకి యేసు ప్రభు ఉన్నారు అని ప్రార్థన చేసి, ప్రార్థనే కాదు భోజనం తీసుకొని వెళ్ళి వాళ్ళకి బట్టలు కుట్టించేది. ఆమె ఒక టైలర్ అన్నమాట. అలాంటి ఆమెను గురించి ఏమని రాయబడిందంటే, అపోస్తుల కార్యాలు 9:36 తబిత తన సమయమునంతటిని సత్కార్యములు చేయుటలో, పేద సాధలకు సహాయం చేయుటలో గడిపెను. తన సమయమంతా, కాలమంతా 2 పనులకి, సత్కార్యములు, ఎవరికి ఏం అవసరం ఉంది, ఎవరైనా రోగులుగా ఉన్నారా సాయం చేయడం అన్నమాట, పేదలుగా ఉన్నారా సాయం చేయడం, పేద సాధలకి సాయం చేస్తుంది, ముఖ్యంగా విధవరాళ్ళకి అన్నమాట. అలా మదర్ తెరీసా తల్లిలాగా ఉంది యోప్పాలో. ఆమె చనిపోయినప్పుడు మరి ఆ విధవరాళ్ళందరూ ఏడుస్తారు, ఈ తల్లి మాకు అమ్మలాగా ఉంది, ఒక జ్యోతి, ఇప్పుడు మాకెవరు అమ్మలాగా ఉంటారు అయ్యో అని ఏడుస్తుంటే పేతురు రాగానే చెప్తారయ్యా, ఈ తల్లి మాకు ఈ చొక్కాలు కుట్టించింది, నా భర్త చనిపోయినప్పుడు ఇంటికి వచ్చి ఓదార్చింది, గుండె పగిలేలాగా నేను ఏడుస్తుంటే నన్ను ఓదార్చిందయ్యా, భయపడకు అని, అన్నం తినిపించిందయ్యా, బట్టలు ఇచ్చిందయ్యా, ఈ తల్లి కావాలి మాకు అని ఏడుస్తుంటే ఇంకా పేతురు కదిలించబడి ఆమె
మృతదేహాన్నించి పై గదిలోనికి వెళ్ళి మోకరించి ప్రార్థిస్తాడు. ప్రభా, ఈ తల్లి లేకపోతే ఎలాగాని, తర్వాత ఈమెలోనికి ప్రాణం వచ్చును కానీ తబితాలెమ్ము అనగానే ఆమెలోనికి మరలా జీవం వస్తుంది. అప్పుడు ఆమె లేస్తుంది, లేచి కూర్చోడానికి నిలబడడానికి పేతురు సాయం చేస్తాడు. వాళ్ళందరినీ పిలుస్తారు, ఇదిగో మీ అమ్మ మీ తల్లి ఏడుస్తున్నారు కదా, మీరు ప్రార్థించారు రండి అని. ఆమె బ్రతకడం చూసి అక్కడ యోప్పాలో అనేకులు యేసుప్రభు వైపు తిరుగుతారన్నమాట. యోప్పా పట్టణానికి ఒక తల్లిలాగా దేవుడు ఆమెనిచ్చారు. విధవరాళ్ళకి, పేదలకి, వృద్ధులకి ఒక వెలుగు అన్నమాట. మిమ్మల్ని కూడా అలా ఆశీర్వాదకరంగా ఉంచారండి. మీరు ఎక్కడున్నారో వాళ్ళకి ఆశీర్వాదకరంగా మీరు ఉండండి. అలా మీరు చేసినప్పుడు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. మీకేం కావాలి మీరు అడిగే అవసరం లేదు. మీరు నేనేం చేయాలి ప్రభా, పేదవాళ్ళకి అన్నం పెట్టమ్మా, బట్టలు ఇవ్వమ్మా, రోగిగా ఉన్నారు వాళ్ళకి సాయం చేయమ్మా, అన్నం తీసుకెళ్ళు, ప్రార్థన చెయ్యి, అలా మిమ్మల్ని ఆశీర్వాదకరంగానే పరలోకం నుంచి లోకానికి పంపించారు. మీరు యేసుక్రీస్తు యొక్క రాయబారి. యేసు ప్రభు ఈ లోకంలో ఏ పని చేశాడో మీరు అది చేయడానికి మిమ్మల్ని పంపించారు. మీకు శక్తి ఉంది, బలం ఉంది, డబ్బు ఉంది, కనుక మీరు అనేకులకు ఆశీర్వాదకరంగా మీ చేతులు యేసు ప్రభు చేతులుగా, మీ నాలుక యేసు ప్రభు నాలుక, ఆశీర్వదించే నాలుకగా మీరు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుని యొక్క అభిలాష. ప్రార్థన చేసుకుందాం. ప్రభా, ఎలా తబిత యోప్పా పట్టణంలో పేదవాళ్ళకి, విధవరాళ్ళకి ఒక తల్లిలాగా ఉండి సహాయం చేసిందో అలా మేము కూడా అందరికీ సహాయం చేయాలి. ఒక మంచి మాట చెప్పాలి ప్రభా, ఒక్కరికైనా అన్నం పెట్టాలి, ఒక్కరికైనా వస్త్రాలు ఇవ్వాలి, అందరి కొరకు ప్రార్థించాలి. ఆ కృప మా అందరికీ దయచేయండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ దినము మొదలుకొని అనేకులకు ఆశీర్వాదకరంగా దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఏ బ్లెస్డ్ డే.